బట్ మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో మీరు పాటలు కూడా బాగా పాడతారు అండ్ మ్యూజిక్ మీద యాక్చువల్లీ మీకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఆగిపోతున్నాను లేకపోతే పాడిద్దాం అనుకున్నా మీ చేత. సో మీరు పాటలు కూడా బాగా పాడతారు కాబట్టి మ్యూజిక్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. మీ సినిమాలో ఏ సాంగ్ మీకు బాగా ఇష్టం అండ్ బీజిఎం విషయానికి వస్తే ఏ సీన్లో థియేటర్స్లో అందరికీ గూస్ బంప్స్ వస్తాయి అనుకుంటున్నారు బీజిఎం? సో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ జశ్వంత్ పసుపులేటికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన సనల్ వాసుదేవ్కి బిగ్ థ్యాంక్స్ అండి. ఏం వర్క్ అండి, ఏం వర్క్ అసలు. నేను ఇంకెక్కువ చెప్పలేనండి దాని గురించి, ఎందుకంటే సినిమా చూసినప్పుడు అలా కట్టుపడేసేది మ్యూజిక్ మిమ్మల్ని. ఏదో జరిగే నా ఫేవరెట్ సాంగ్ అండి, ఏదో జరిగే మా ఇద్దరి మధ్య లవ్ సాంగ్ అది. ఇట్స్ అ వెరీ చెప్ప మళ్ళీ వేసారు ఇవిడ ఒకటికండి సార్ ప్లీజ్ పొగిడి పొగిడి ఇలా తయారు చేశారు సిగ్గా సిగ్గా అది ఒక్క ఇంకా వెయిట్ పెరిగిపోతున్నాను నా బాధ చీరలు సరిపోలే కూర్చోడానికి. చెప్పండి. ఏదో జరిగే నా ఫేవరెట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ఉన్నారు చూసారా, ఆయనది ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది అండి లాస్ట్ కదా జిగ్గుమని లేస్తాయి ఇలా మెంటల్ మెంటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటుంది ఐ థింక్ నేను చెప్పనది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఇంత లిమిటెడ్ రిసోర్సెస్తో అలాంటి అవుట్పుట్ బయటకు తీసుకురావడం అనేది అందరూ అండి. ఈ సినిమా బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం అందరికీ మంచి పేరు వస్తుంది, అందరికీ మంచి ప్రాజెక్ట్స్ పడుతుంది. అక్క పాడమని అయితే నేను అడగను అక్క, ఇందాకే విన్నాను పాట వద్దు మనకి తీసుకెళ్ళొద్దు మనకి. జనం మంచి కోరే దాన్ని కాబట్టి అందుకు చెప్తున్నాను అక్క లేపేసండి అది ఎవరన్నా సాంగ్. ఓకే ఓకే డన్ కమ్ ఆన్ మ్యూజిక్ గురించి చెప్పండి మీ సినిమా. నాకు బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వినిపిస్తున్నాడు అన్నట్టు దయ్యలేచి వచ్చి నన్ను కొట్టిద్దామని కాదు. మ్యూజిక్ గురించి చెప్పాలి అని అంటే నేను పర్సనల్లీ ఎక్కువ మ్యూజిక్ వింటాను, సాంగ్స్ అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ వింటాను, బ్రేకప్ సాంగ్స్ కానివ్వండి, లవ్ సాంగ్స్, మంచిగా మాస్ సాంగ్స్ అన్ని అన్ని ప్రతి ఒక్కటి వింటాను. సో మాది వచ్చేసరికి ఆ లిరిక్స్ గుండెకల హత్తుకుంటాయి అన్ని సాంగ్స్. ఇంకోటి చికెన్ సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతుంది, సో అది మాత్రం. అవును ఏంటి చికెన్ కోసం అని చెప్పి చికెన్ కోసం కూడా యుద్ధాలు ఏవో జరిగాయి అంట? యుద్ధాలు అంటే సెటిల్ జరిగినాయి. నాకు డౌట్ ఇద్దరిని అడుగుతున్నా, బేసికల్గా ఒక ఫుడ్ ఐటమ్ మీద ఏదైనా సినిమాలు చేశారనుకోండి, అనుష్క గారు కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యారు అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం చేస్తుంటే అంటే మీ సగిలేటి కథలో ఈ చికెన్ కదా, ఈ చంపిన కోళ్ళని మీరే తినేశారా? నేను చంపినామని మేము చెప్పలేదు, చచ్చిన కోళ్ళు తీసుకొచ్చారా? అంటే సినిమాలో కోళ్ళని చంపుతామని చెప్పలే కదా అంటున్నారు. అంటే అదేదో షార్ట్ ఉంది సార్, ఇట్లా నరుకుతా ఉంటే మీరు అది కోడని ఎలా అనుకుంటారు మీరు? మనుషులు నొక్కుతారా ఏంటి? అంటే మేము చెప్పలే కదా, అది కూడా మేక కూడా ఉంటుంది కదా, బలిచ్చేది మేక అని కదా. అంటే మీ దృష్టిలో కోడి ఒకది కానీ మేక మేక కాదా? మేకని చంపామని చెప్పలే కదా. మరి ఎవరి పీక తెగింది సార్ అక్కడ? ఆ సినిమా చూడండి, కుంకుమ పువ్వు ఏమో, కుంకుమ పువ్వును నరికితే బ్లడ్ వస్తుంది, కుంకుమ వాటర్ అనుకోండి కింద పడ్డది. అక్క ఏ ఊరక్క? మన హైదరాబాదే కదా కుంకుమ వాటర్. నేనే అనుకుంటే నాకన్నా పెద్ద. ఓకే అక్క.